నమస్తే సార్. నమస్తే మేడం. నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను సార్ ఒక 6 మంత్స్ నుంచి దగ్గర దగ్గర. చెప్పండి. అయితే ఒక్కొక్కసారి ఏమో బాగా ఇన్వాల్వ్ అయిపోయి బాగా ఒక బండరాయిని మోస్తున్నట్టుగా ఉంటుంది. వండర్ఫుల్. ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలాగా మధ్యలో ఉన్నట్టుండి డ్రాప్ అయిపోతుంది అనమాట. ఓకే. అదొకటి సార్. మళ్ళీ నేను మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు నేను ఓకే పాజిటివ్ గానే అన్ని నేను చేసుకుంటున్నాను. కాకపోతే తర్వాత ఏంటంటే కొంచెం ఆ రిజల్ట్ ఏంటంటే నాకు నెగటివ్ మరి కొంచెం ఉంటుందేమో నాకు అర్థం కావట్లేదు. కొంచెం విసుకు చిరాకు అలా ఉంటుంది సార్. నాకు అది కొంచెం ఇదనిపిస్తుంది. వండర్ఫుల్ మేడం. ఎందువల్ల అర్థం కావట్లేదు నాకు. నేను చెప్తానండి. ఓకే సార్. మేడం, ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మెడిటేషన్లో ఒక ఫండమెంటల్ లా అది, న్యూటన్ థర్డ్ లా లాగా. ప్రతి యాక్షన్కి దానికి ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది కదా. సో ఇలాగే మనం పుట్టిన దగ్గర నుంచి మన బుర్రని ఆలోచనతో నింపేసున్నాం. 24 అవర్స్లో ఆలోచిస్తూనే ఉంటాం. ఈవెన్ నిద్రపోయి అలసిపోయి మనకి ఇంకా చేత కాని పరిస్థితుల్లో అలా నిద్రపోతాం తప్ప మళ్ళీ కళ్ళు తెరిస్తే ఆలోచనతో మొదలుపెట్టి మళ్ళీ పడుకోబడదు. నిద్రలో కూడా మళ్ళీ ఏవో ఆలోచనలు వస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో, తో ఎప్పుడైతే మన ఎంటీ మైండ్ చేసుకుంటామో మన మస్తిష్కాన్ని, అప్పుడు ఏమవుతుందంటే మన చుట్టుపక్కల మన ఎనర్జీ, ఇప్పుడు ఎట్లా చూడండి, బ్యాటరీని ఎలాగైతే రీఛార్జ్ చేస్తామో మన సెల్ఫోన్ని, సెల్ఫోన్ డెడ్ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేస్తాం కదా, అలాగే రీఛార్జ్ చేసేది మెడిటేషన్. అంటే ఈ మైండ్ని ఎప్పుడైతే ఎంటీగా ఉంటుందో, కంప్లీట్గా ఉంటుందో, అప్పుడు అపారమైన విశ్వశక్తి ఎంటీగా ఉన్నప్పుడు మాత్రమే మన బాడీలోకి ఎంటర్ అవుతుంది, లేకపోతే కాదు. సో ఆ ఎంటీనెస్ ఎప్పుడైతే ఫిల్ అయిపోతుందో ఎనర్జీతో, మనకి తెలియకుండానే మన ఆత్మ ఒక విపరీతంగా ఎక్స్పాన్షన్ అవుతుంది. అంటే ఒక కొండలాగా మనం ఫీల్ అవుతాం. ఎంత ఎనర్జీ మనం రిసీవ్ చేసుకుంటే ఒక కొండ ఇప్పుడు మనకు తెలిసిన ఒక 50-60 కిలో మనము ఒక కొండని మోస్తున్నట్టు ఫీల్ అవుతాం. అంత ఎనర్జీ నిండిపోతాయి. అందుకు ఆ మేడం గారికి వచ్చినటువంటి అనుభవం ఏంటంటే, తను మెడిటేషన్ చేస్తూ పోతే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే తన ఎనర్జీ రిసీవ్ చేసుకోవడం వల్ల అపారమైన విశ్వశక్తి తనలోనికి ప్రవహించినప్పుడు ఎలాంటి అనుభవాలు జరుగుతుంటాయి. ఓకే. యా. అయితే మేడం గారు అడిగినటువంటి రెండో ప్రశ్న ఏంటంటే, తనకు విసుగు చిరాకు అనేది కొన్నిసార్లు ఎలా వస్తున్నాయి, ఎందుకు అని తను అడుగుతున్నప్పుడు దానికి కారణం ఏంటంటే, జనరల్గా మెడిటేషన్ చేయడం అనేది ఒక సంధికాలం అండి. సంధికాలం అంటే ఇటు మనం ఇంతవరకు ఏంటంటే ప్రపంచంలో ఎవరు చేయింది మనం చేస్తున్నాం, చాలా తక్కువ మంది. రెండోది ఏంటంటే మనం ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు, ట్రై చేయలేదు. సో ఈ మెడిటేషన్ అనేది ఎప్పుడైతే చేయడం అంటే ఇది రెండో జన్మ అంటారు. ప్రతి మనిషికి రెండుసార్లు పుడతాడు. తన తల్లి కడుపులో ఉన్నప్పుడు ఒకసారి, ధ్యానం చేసిన తర్వాత తనను తాను నిజమైన స్వరూపాన్ని, స్వస్వరూపాన్ని సంధానం చేసుకుంటాడు, తను తాను తెలుసుకుంటూ ఉంటాడు. ఆ సంధికాలం అంటే ఆ రెండో జన్మకి ఉన్నప్పుడు. సో ఎలాంటివి ఏంటంటే, అటు పాస్ట్లో చేసినటువంటి నాలెడ్జ్ ఇప్పుడు ప్రజెంట్లో అది రెండు మ్యాచ్ కానప్పుడు విసుగు చిరాకు కొన్నిసార్లు కోపం ఎవరైనా చెప్పాలి అర్థం కాదు. ఎందుకంటే తను ఒక కొత్త పాత్ తీసుకుంది, ఇంతవరకు ఒకలాగా తను తీసుకునేది ఇంకో డైరెక్షన్లో వెళ్తుంది. సో ఈ రెండో జన్మలు వచ్చేటప్పుడు ఈ జస్ట్ ఈ న్యాచురల్గా జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇంకా చేసుకుంటూ మన ఎనర్జీని ఇంకా మన జ్ఞానాన్ని పెంచుకుంటూ పోతామో ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గిపోతాయి.